దాచిపల్లి పట్టణంలోని ఎస్టీ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ అంబటి నవకుమార్, దాచిపల్లి సర్పంచ్ బెల్లంకొండ భారతీ బద్రి, దాచిపల్లి 2006-11 సర్పంచ్ తంగెళ్ల శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ నెహ్రూబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని ఎంపీపీ జెడ్పీటీసీలు తెలిపారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటివి ఎన్నో బహుమతులు ఉన్నాయి, తర్వాత అందరికి ఇస్తాం. ఇట్లా హాస్టల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది కరెక్ట్ గా మనకి ఇక్కడ ఉండాల్సిన టైంలో ఇక్కడ కనుక హాస్టల్ అనేది ఉంటే పిల్లగాళ్ళు వలసపోకుండా చదువు బాగా ఎడ్యుకేటర్ గా తయారవుతారని మేము కూడా ఆశిస్తున్నాము. అలాగే ఇప్పటికైనా కూడా మన కాలనీలో ఇట్లా స్కూల్ ఉంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పెట్టినటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా బీసీ మైనార్టీ అనేటువంటి ఏరియాలో ఉన్న స్కూళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ ఉండేటువంటి స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఎంఏ ఎంఈడి బీఏబీఈడి చదువుకున్నటువంటి ఉపాధ్యాయ చెప్పేటువంటి చదువుని ప్రతి ఒక్కరు కూడా ఈ కాలనీలో ఈరోజు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ 100 మంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ నాకు 150 ఉండాలి. జూలై నెలలో బడిపడ ప్రోగ్రాంలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందంతో కాలనీ మొత్తం కూడా తిరుగుతాం. డబ్బులు లేకుండా చదువుకున్నటువంటి చదువు ఒక్కసారి మీరు లెక్కేసుకోండి, ఎల్కేజీ నుండి పీజీ వరకు బయట కార్పొరేట్ స్కూల్లో చదివితే ఎంత ఖర్చు అవుతుందో, ఎలిమెంటరీ స్కూల్ చదివితే ఖర్చు ఎంత అవుతుందో. డ్యాన్స్ మాస్టర్ నరసింహ.